హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యాటు గైడ్. సో ఇవాళ ఈ వీడియో ఏంటి అంటే, చాలామంది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తుంటారు. అయితే ఆ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. దీనికి మీరు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు 200 రూపీస్ అమౌంట్ అయితే పే చేయాలి. అండ్ ఇందులో నేను టాప్ బెస్ట్ సీఓఎస్ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్క్రీనింగ్ లెవెల్, అంటే బేస్డ్ ఆన్ స్క్రీనింగ్ టెస్ట్ దీంట్లో సెలెక్షన్ క్రైటీరియా ఉంటుంది. 2 లెవెల్స్లో స్క్రీనింగ్ అయితే ఉంటుంది, ఫేజ్ 1 స్క్రీనింగ్ అండ్ ఫేజ్ 2 స్క్రీనింగ్. ప్రజెంట్ ఏంటంటే అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హాల్ టికెట్ వస్తుంది. ఈ ఫేజ్ 1లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ మళ్ళీ ఫేజ్ 2 స్క్రీనింగ్ మనకి మార్చిలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఇప్పుడు ఎస్ఎస్సి అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు సిబిఎస్ఈయా ఐసిఎస్ఈయా ఏదైనా కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి రూరల్ ఏరియాస్లో ఉండేటి పిల్లలది 1,50,000 ఉండాలి, అర్బన్ ఏరియాస్లలో ఉండేటి వాళ్ళది 2 లాక్స్ లోపు అయితే ఉండాలి. సో ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం, మీడియం ఈజ్ నాట్ రియలీ ఏ మ్యాటర్. ఇక్కడ మీరు ఏ మీడియం అయినా కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఒకటి, ఇక్కడ రిజర్వేషన్స్కి ప్రయారిటీ ఇస్తారు. ఎస్సీ స్టూడెంట్స్కి 75%, ఎస్టీ వాళ్ళకి 6%, బీసీ వాళ్ళకి 12% రిజర్వేషన్, ఓసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2% రిజర్వేషన్. సో ఓవరాల్గా మనకి 40 సీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే